హలో వ్యూయర్స్, నేను మీ తెలుగు అబ్బాయిని. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీని తయారు చేసుకుందాం. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను ఫ్రైడ్ ఆనియన్స్ని తయారు చేసుకుంటున్నాను. దానికోసం నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను. బయట విడిగా ప్యాకెట్స్లో ఫ్రైడ్ ఆనియన్స్ దొరుకుతాయి, బట్ దీంట్లో వచ్చే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా టేస్ట్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట. సో నేను ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. చూడండి ఎంత బాగా ఫ్రైడ్ అయినాయో. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకుందాం. ఈలోపు చాపర్లో మనం కొంచెం కొత్తిమీరని కొంచెం పుదీనాని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో మళ్ళీ కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చిని మీ స్పైసెస్కి మీ టేస్ట్కి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఈ చాపర్ మేము ఇండియా నుంచి తెప్పించుకున్నాము. ఇది ఇంట్లో ఉండటం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఆనియన్స్ కానీ అవి కట్ చేసుకోవాలంటే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం వేసిన మిక్సర్ కూడా చూడండి ఎంత సన్నగా నీట్గా కట్ అయినాయో. ఇది రియల్గా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా. ఇది చికెన్, ఇక్కడ ఇలాగే ఫ్రెష్గా కట్ చేసి ఇస్తారు. ఒక పౌండ్ వచ్చేసి 2.99. ఇది ఆల్మోస్ట్ మనకి 2 kgs దాకా ఉంది ఈ చికెన్. దాన్ని నేను కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా క్లీన్ చేసుకుంటున్నాను. అదే వాసన అది రాకుండా ఉంటుందని చెప్పి నేను సాల్ట్ అండ్ పసుపు వేసి క్లీన్ చేస్తాను మోస్ట్లీ. ఈ క్లీన్ చేసిన దాన్ని ఒక 5 minutes అలా పక్కన పెడతాను. అంటే ఈలోపు వాటర్ కానీ అవి ఏమైనా దిగుతాయి కదా, అవి కూడా పారిపోస్తాను. ఇందులోకి నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రెష్లీ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. అండ్ ఇదేమో స్పైసెస్ బాక్స్, దీంట్లో నాకు చికెన్ బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ ఉంటాయి ఇందులోనే. సో దాంట్లోంచి నేను కొంచెం పసుపు ఉప్పు అండ్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక మిర్చి కూడా యాడ్ చేశారు కాబట్టి కారం చూసుకొని యాడ్ చేసుకోండి. అండ్ 1 tablespoon ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఫ్రెష్గా 1 lemon కూడా స్క్వీజ్ చేసుకోండి. ఇందాక మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది హోమ్ మేడ్ గరం మసాలా, అంటే నేను బిర్యానీ కోసం స్పెషల్గా చేశాను ఈ మసాలా. ఇది ఓన్లీ బిర్యానీ కోసమే వాడతాను. అండ్ రెగ్యులర్గా అప్పుడప్పుడు ఇది లేనప్పుడు నేను బయట రెడీమేడ్ బిర్యానీ మసాలా ప్యాకెట్స్ దొరికితే అది కూడా యూజ్ చేస్తాను. కానీ ఈ మసాలా అయితే కొంచెం టేస్ట్ వెరైటీగా చాలా బాగుంటుంది. మనకి సేమ్ రెస్టారెంట్స్లో తిన్న ఫీలింగ్ వస్తుంది ఈ మసాలాకి. ఇది ఎలా చేసుకోవాలి నేను ఇంకొక వీడియోలో తప్పకుండా చెప్తాను. ఇలా బాగా దీన్ని బాగా చికెన్కి బాగా పట్టేటట్టు బాగా మ్యారినేట్ చేసుకోవాలి. చూసారు, మ్యారినేట్ చేసిన దాన్ని 1 hour సైడ్కి ఉంచుతాను నేను దీన్ని. మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు 1 hour తర్వాత. 1 hour తర్వాత నేను దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి దీంట్లో కొంచెం యోగర్ట్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు మరీ పుల్లగా ఉండకుండా మరీ స్వీట్గా ఉండకుండా, అంటే 1 day నేను నిన్న తోట పెట్టాను, ఈరోజు వేస్తున్నాను పెరుగు. అలాంటి పెరుగు అయితే కొంచెం కమ్మగా ఉంటుంది. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్లో వచ్చిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేశాను దీంట్లోనే నేను. సో ఇదంతా బాగా కలిసేటట్టు ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇందాక ఫస్ట్ లెవెల్ మ్యారినేషన్ ఏంటంటే అది 1 hour ఉంటే చాలు. ఇది మాత్రం ఖచ్చితంగా 3 to 4 hours అయితే మ్యారినేట్ చేయాలి. ఓవర్ నైట్ చేసుకుంటే ఇంకా మంచిది, బాగా పడతాయి మొక్కలకి. నేనైతే 3 hours మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇది 2 kgs ఆఫ్ చికెన్ కదా, నేను దీనికి ఆల్మోస్ట్ 6 cups ఆఫ్ బాస్మతి రైస్ వాడుతున్నాను. చూసారా, బాస్మతి రైస్ని బాగా కడుక్కోవాలి, ఎందుకంటే దీంట్లో స్టార్చ్ ఉంటుంది కదా. ఆ స్టార్చ్ని మొత్తం మనం నీట్గా పోయేదాకా క్లీన్ చేసుకుంటే మనకి రైస్ బాగా పొలుగు పొలుగ్గా వస్తుంది అనమాట. సో నేను దీన్ని 5 to 6 times కడుగుతాను. దీన్ని కడిగిన తర్వాత 1/2 hour నేను సైడ్కి పెట్టుకున్నాను. ఈ గిన్నె చూసారా, ఇది నేను చికెన్ బిర్యానీ కోసం స్పెషల్గా కొన్ని గిన్నెలు కొనుక్కున్నాను. దాంట్లో ఇది రైస్ ఉడికించడానికి కొన్న గిన్నె. సో దాని నిండా నేను వాటర్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఈ చికెన్ బిర్యానీ చేయడానికి ఉండే ఐటమ్స్ అన్నీ సపరేట్గా ఓన్లీ బిర్యానీ కోసమే వాడతాను, దానికోసమే కొన్నాను. అండ్ ఇందులో కొంచెం స్టార్ అనీస్, మన మసాలాలు పచ్చి మసాలాలన్నీ యాడ్ చేసుకుంటాం. హోల్ గరం మసాలా స్పైసెస్, బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, కొన్ని యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, జాజి పువ్వు. అండ్ దీంట్లోకి నేను రాక్ సాల్ట్ వేసుకుంటాను. కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది దీంట్లోకి, ఎందుకంటే రైస్కి కూడా సాల్ట్ పట్టాలి కాబట్టి కొంచెం
ఎక్కువే సాల్ట్ వేసుకుంటాను అండ్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో మనం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే రైస్ బాగా వైట్గా పొడి పొడిగా వస్తుంది అనమాట. సో లెమన్ స్క్వీజ్ చేసుకోండి ఖచ్చితంగా అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్ కోసం. ఇది రైస్కి కొంచెం మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా ఇస్తుంది కొంచెం యాడ్ చేసుకుంటే. సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి నేను లిడ్ క్లోజ్ చేసి దీన్ని ఉడికి బాయిల్ చేస్తున్నాను. లిడ్ క్లోజ్ చేయటం వల్ల వాటర్ తొందరగా బాయిల్ అవుతాయి అన్నమాట. సో చూసారా వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయో. ఇలా బాగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు నేను రైస్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత నాకు పైకి వచ్చేసినాయి కదా మసాలాలో పచ్చి మసాలాలో అవన్నీ తీసేసాను నేను. రైస్ చూసారా పైకి ఎలా వస్తుందో. సో ఆల్మోస్ట్ కొంచెం ఉడికింది, ఇంకొక 5 to 10 minutes అయితే బాగా కుక్ అవుతుంది. ఒకసారి తీసి చూసుకోండి, మీకు పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది 70% ఆఫ్ రైస్ కుక్ అయితే చాలు. మరీ మెత్తగా అవ్వకుండా ఉంటే బాగుంటుంది, మరీ మెత్తగా అయితే బిర్యానీ ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. నేను ఈ బియ్యం వడబోసుకోవడానికి ఒక స్ట్రైనర్ పెట్టుకున్నాను, దాంట్లో పెట్టుకున్నాను. ఈ స్ట్రైనర్ చాలా యూజ్ అవుతుందండి, చేతులు అవి కాలకుండా పట్టుకొని అన్ని చేసే అంత పని ఉండదు. నేను ఇది ఐకియాలోనే కొన్నాను, ఇండియా ఐకియాలో కూడా ఉంటుంది ఖచ్చితంగా. మీరు కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, మీరు కూడా దొరికితే తీసుకోండి దీన్ని. నేను ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా దాన్ని తీసి బయట పెట్టాను, దాంట్లో కొంచెం మనం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాం. అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన రైస్ని నేను లేయర్స్ లేయర్స్గా యాడ్ చేసుకుంటాను దీని మీద. చూసారా రైస్ మామూలుగా ఎంత వైట్గా ఎంత బాగా కనిపిస్తుందో పొలుగు పొలుగ్గా. సో మనం నిమ్మకాయ వేయటం వల్ల ఇలా బాగా వైట్గా కనిపిస్తుంది అండ్ ఆయిల్ అది కూడా వేసాం కదా దానివల్ల కొంచెం పొలుగు పొలుగ్గా కూడా వస్తుంది. అండ్ దీని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. అండ్ యూజువల్లీ బయట కలర్ రావడానికి ఆర్టిఫిషియల్ కలర్ వేస్తారు కదా, నేను మాత్రం పసుపుని కొంచెం న్యాచురల్ కలర్ రావడం కోసం పసుపుని కొంచెం పాలు వేసి మిక్స్ చేస్తాను నేను. ఇది మనం బయట ఆర్టిఫిషియల్ కలర్స్ అయిన యూజ్ చేయటం కంటే ఇలా న్యాచురల్ కలర్ యూజ్ చేసుకుంటే మంచిదని ఇలా యూజ్ చేస్తుంది, మంచి కలర్ ఇస్తుంది అండ్ పాలు వేయటం వల్ల టేస్ట్ కూడా వస్తుంది అనమాట. సో చూసారా ఈ పాలలో కలిపిన పసుపుని కొంచెం పైన వేసుకుంటే మీకు కలర్ అండ్ టేస్ట్ రెండు వస్తాయి. అండ్ పైన కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను. ఇది దమ్ అది బాగా సీల్ అవటం కోసం నేను కొంచెం పేపర్ నాప్కిన్స్ పెట్టుకొని పైన దాన్ని అంతా కవర్ చేసుకుంటున్నాను ఆ ఏరియానంతా. అండ్ లిడ్కి కూడా నేను సిల్వర్ ఫాయిల్ అది పెట్టి టైట్గా పెట్టేశాను, సో మనకి స్టీమ్ అది బయటకు రాకుండా ఉంటుంది అన్నమాట. సో నేను దీన్ని హై ఫ్లేమ్లో ఒక 20 minutes ఉడికించుకుంటాను. సో ఇప్పుడు ఒక 20 minutes తర్వాత మనం దీన్ని కొంచెం సైడ్కి పెట్టి కింద ప్యాన్ లాంటిది పెట్టుకుంటున్నాను. ఈ ప్యాన్ పెట్టిన తర్వాత మనం టెంపరేచర్ కొంచెం తగ్గించవచ్చు హీట్ని. ఇందాక హైలో పెట్టాం కదా, ఇప్పుడు నేను మీడియం లోలో పెడతాను, పెట్టి ఇంకొక 30 minutes ఉంచుతాను. చూడండి మొత్తం ఒక 50 minutes తర్వాత ఎంత బాగా వచ్చిందో బిర్యానీ చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఆ పసుపు వేయటం వల్ల కూడా చూసారా ఆ పసుపు కలర్ నీట్గా ఎంత బాగా వచ్చిందో. మనం ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా న్యాచురల్గా ఎంత బాగా చేసుకోవచ్చో చూడండి. అండ్ రైస్ కూడా చూడండి ఎంత పొలుగు పొలుగ్గా ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ ముద్ద అవ్వకుండా ఎంత బాగా వచ్చిందో. మనం నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఆయిల్ వేసుకోవడం వల్ల అండ్ రైట్ టైంలో రైస్ని బయటకు తీయటం వల్ల ఎంత పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ వచ్చిందో. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా బాగా వస్తుంది. ఎవ్రీ టైం మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ వస్తుంది దీంతో. సేమ్ యాస్ట్ ఇస్ ఇదే రెసిపీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.